ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన క్షేమంగా ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆయనకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్న ఆరోగ్య పరిస్థితులు కూడా చూసుకోవాలి అంటూ ముఖ్యమంత్రి ఆయనకు సూచించారు. రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వాళ్ళ విషయాలపై చర్చించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురి కావడం, నెల్లూరు అపోలో వైద్యశాల నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్న శ్రీధర్ రెడ్డి నెల్లూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మంగళవారం ఫోన్ చేసి కోటమిరెడ్డితో పలు విషయాలు చర్చించారు. అసలు ఏం జరిగింది, వైద్యులు ఏం చెప్పారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్న ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోటమిరెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విషయాలపై చర్చించారు. మొదటి విడత గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేశామని, త్వరలోనే రెండో విడత ప్రారంభిస్తానని ముఖ్యమంత్రికి కోటమిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలు, అనుభవిస్తున్న ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉందని, అన్ని సర్వేల్లో అత్యున్నత గ్రాఫ్ కనిపించిందని కోటమిరెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. రానున్న 1.5 సంవత్సరంలో కూడా ఇదే విధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నెల్లూరు రూరల్ కు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డికి ముఖ్యమంత్రి చెప్పారు.